పదహారవ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవెలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిననాడు నీ నాభిసూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ ఎందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిననాడే బయట నేలను పారవేయబడి చోడ అసహ్యముగా నుంటివి. అయితే నేను నీ అద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్ద దానవై ఆభరణ భూచితరాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తలవెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చియుండెను. గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లు చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేస్తుని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి తిని. ఇలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకాహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రానియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచూ వచ్చితివి. పిలిచిన వానితో నెల్లా పోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి, అట్టివియూ నీకు జరగవు. నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసుకుని నీవు పురుషరూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్తువులను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగను జరిగిన గదా. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయిననియు నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తంలో నీవు పొర్లుచుండిన సంగతి మనస్సునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచూ వచ్చితివి. ఇంతగా చెడుతనం జరిగించినందుకు నీకు శ్రమ, నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధి వీధిని గుళ్ళు కట్టితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచితివి. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారికందరికీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపుచేసి నాకు కోపం పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి
నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తినొందక అశ్వర్ వారితోను నీవు వ్యభిచరించితివి. వారితో కూడి జారత్వము చేసినను తృప్తినొందకపోతివి. కనాన దేశము మొదలుకొని కల్దీయ దేశము వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తినొందలేదు. నీ హృదయం ఎంత బలహీనమైనను సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటినన్నిటిని జరిగించుటకై నీవు ప్రతి అడ్డదావను గొల్లను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేశ్య చేయనట్టు చేయక జీతము పుచ్చుకొని నల్లకాయ ఉంటివి. వ్యభిచారిని యొక్క భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనను గదా. పురుషులు వేశ్యలకు పొడుపు సొమ్మిచ్చెదరు గదా. నీ వెటకాండ్ర నలదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికందరికీ నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి. బహుమానములనిచ్చుచు వచ్చితివి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయ్యూ లేదు. నీకు పొడుపు సొమ్మిచ్చుటయ్యూ లేదు. నీవే ఎదురు జీతమిచ్చితివి. ఇదే నీకును వారికిని కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్య యెహోవా మాట ఆలకింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నీ వెటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరిచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరుచుకొనిన దానిని బట్టియు నీ వెటకాండ్రను బట్టియు హేయ విగ్రహములను బట్టియు నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు నీవు సంభోగించిన నీ వెటకాండ్రనందరినీ నీకిష్టలైన వారినందరినీ నీవు ద్వేషించే వారినందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడనట్లు నేను దానికి బయలుపరచదను. జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి క్రోధముతోనూ రోషముతోనూ నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించదను. నీవు కట్టిన గొల్లను వారు పడద్రోసి నీవు నిలబెట్టిన బలిపీఠములను ఓడబెరికి నీ బట్టలను తీసివేసి నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనరాలుగాను చేయుదురు. వారు నీ మీదకి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. కత్తుల చేత నిన్ను పొడిచివేయుదురు. వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతురు. ఇలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యక యుందువు. ఈ విధముగా నీ మీద నన్ను నా క్రోధమును చల్లార్చుకొందును. నా రోషము నీ ఎడల మానిపోవును. ఇకను ఆయాసపడకుండా నేను శాంతము తెచ్చుకొందును. నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి. గనుక నీవు చేసియున్న హేయక్రియలన్నిటికంటెను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండానట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టుదో బిడ్డయు అట్టిదేయని నిన్ను గూర్చి అందరు. పెనిమిటిని బిడ్డలను విడనాడిన నీ తల్లితో నీవు సాటిదానవు. పెనిమిటిని బిడ్డలను విడదాడిన నీ అక్క చెల్లెండ్రతో నీవు సాటిదానవు. నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరేయుడు. నీ ఎడమ ప్రక్కను నివసించు సోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు. నీ కుడి ప్రక్కను నివసించు సోదమయు దాని కుమార్తెలను నీకు చెల్లెండ్రు. అయితే వారి ప్రవర్తనను అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యమని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గముల యందు ప్రవర్తించితివి. నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సోదోమయైనను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సోదోమ చేసిన దోషమేదనగా దానికి నీ దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు నన్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండెను. వారు అహంకరించి నా దృష్టికి హేయకేయులు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని సోమురోను సహా నీ పాపములలో సగమైనా చేయలేదు. అది చేసిన వాటికంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనపరిచితివి. నీవు వారికంటే అత్యధికముగా హేయక్రియలు జరిగించినందున నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషురాండ్రుగా కనబడుదురు. నీవు వారికి విధించిన అవమాన శిక్ష నీకే రావలను.
నిన్ను బట్టి చూడగా నీ సహోదరులు నిర్దోషరాండ్రగా కనబడదురు గనుక నీవు అవమానపరచబడి సిగ్గునందుము. నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గునుంది వారిని వాదార్చినట్లు అపాయమునందిన సోదమను దాని కుమార్తెలను సోమ్రోనను దాని కుమార్తెలను వారి వలనే అపాయమునందిన నీ వారిని మరలా స్థాపించెదరు. సోదమయ్యు దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. సోమ్రోనును దాని కుమార్తెలను తమ పూర్వస్థితికి వచ్చెదరు. నీవును నీ కుమార్తెలను మీ పూర్వస్థితికి వచ్చెదరు. నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిస్తీయుల కుమార్తెలను సిరియా కుమార్తెలను నిన్ను అవమానపరచగా నీ దుర్మార్గము వెల్లడి చేయబడక ముందు నీవు గర్వించి ఉన్నప్పుడు నీ చెల్లెలకు సోదమ ప్రస్తావ మెత్తకపోతిరి. నీవు చేసిన మోసమును నీ హేయకృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు. చేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీకరించదానా? నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరచును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనినప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు.